సమాజదర్శిని ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఇప్పుడు మేము తిరుమలగిరి సూర్యదేవాలయంలో ఉన్నాం. మాఘమాసాన్ని పుణ్యమాసమని జ్ఞానమాసమని పేర్కొంది వేదం. ఎందుకంటే అపమృత్యువుని అజ్ఞానాన్ని పాపాలని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించేది కాబట్టి దీన్ని జ్ఞానమాసం అని పిలిచింది వేదం. ఈ మాసంలో తీర్థ స్నానం, సూర్యారాధన, అరుణ పారాయణ అనేవి ప్రధానమైనటువంటివి. ఈ మాఘమాసంలో వచ్చే శుక్ల సప్తమిని రథసప్తమిని అని పిలుస్తారు. ఎందుకంటే సప్త అంటే సూర్యుడు. సూర్యుడి రథం దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం సాగిస్తుంది కాబట్టి దీన్ని రథసప్తమి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా ఉంటుంది. సర్వదేవతామయుడైన సూర్యుని యొక్క ఆరాధన వలన మానవులకు ఆరోగ్యం, తేజస్సు, ఐశ్వర్యం సమృద్ధిగా లభిస్తాయి. దారిద్ర్యం, రోగం వంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు ప్రాతకాలాన్ని లేచి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను మనసారా ధ్యానించి జిల్లేడాకులు, రేగాకులు తల మీద, భుజాల మీద పెట్టుకుని స్నానం చేయడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. ఈ మాఘమాస శుక్ల సప్తమిని సూర్యగ్రహణంతో సమానంగా పరిగణించింది శాస్త్రం. అందుకనే ఈరోజు గురువుల నుంచి మంత్రోపదేశం పొందిన, కొత్త నోములు పట్టిన విశేషమైన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందే ఉపదేశాలు పొందిన వాళ్ళు అధికంగా మంత్రానుష్ఠానం చేసుకోవడం వల్ల కూడా అధిక ఫలితాన్ని పొందుతారు. సూర్యుడు మకరంలో సంచరిస్తుండగా చేసేటువంటి ఈ ఆరాధన వల్ల ఈ జన్మలో, జన్మాంతరాల్లో తెలిసి తెలియక మనస్సుతో, వాక్కుతో, శరీరంతో చేసిన సప్త విధాలైనటువంటి పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. ఈ రోజున ఎర్రచందనంతో అష్టదల పద్మం లిఖించి దానిలో రవి, భాస్కర, సవిత్రు, భాను, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలతో సూర్యుడిని దానిలోకి ఆవాహన చేసి ఆరాధించడం వల్ల అనేక విధాలైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరాధనలో ఎర్రచందనం, ఎర్రటి పూలు ఉపయోగించడం శ్రేష్టం. ఈరోజు ప్రాతకాలాన్నే స్నానం ఆచరించి ప్రత్యక్ష భగవానుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తూ ఆరుబయట ఆవుపిడకలతో పొయ్యిని ఏర్పాటు చేసుకుని దాని మీద క్షీరాన్నాన్ని వండి చిక్కుడాకుల్లో నివేదించటం చాలా పుణ్యదాయకమని శాస్త్రాలు చెప్తున్నాయి. రేపు రథసప్తమి సందర్భంగా ఈ ఆలయంలో అన్నదానం జరుగుతుంది. అందరూ ఆహ్వానించారు. మరోసారి సమాజదర్శిని ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.